అధికార భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు భారీగా చేరుతున్నారని కె తారక రామారావు మరోసారి మెజారిటీతో గెలవడం ఖాయమని ట్రస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన 300 మంది యువత అధికార పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవీంద్రరావు మాట్లాడుతూ 9.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని తెలంగాణ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయని వారిని నమ్మకుండా యువత పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తున్న కాంగ్రెస్ బీజేపీ మాటలు నమ్మొద్దని పిలుపునిస్తూ కేటీఆర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, అంజిరెడ్డి తన్నీరు బాపురావు, రాజేందర్ రెడ్డి, చంద్రశేఖర్ రావు, పూర్ణచంద్రరావు, చీటి వెంకట సింగారావు తదితరులు ఉన్నారు. ఒక సరైన నిర్ణయం తీసుకొని శరత్ రావు గారు ఇప్పుడే చెప్పారు, కొందరు ఇతర వివిధ పార్టీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మూడ సంజీవరెడ్డి, మాత బియ్యం, సంపెట రాజు, ఇలా యువత భవిష్యత్తు ఉంటుంది. ఇలా కేటీఆర్ గారు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అనేక రంగమైన ఫార్మా రంగంలో కానీ హైదరాబాద్ ఒక వేదిక, భారతదేశంలో యువత వచ్చారు కాబట్టి చెప్తున్నాం. గత 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక 15 లక్షల మంది ఐటీ ఉద్యోగాలు సంపాదిస్తే భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాల్లో ఒక తెలంగాణ 10 లక్షలు సంపాదిస్తే తెలంగాణలోనే 4 లక్షల మంది ఉద్యోగం చేస్తారు. హైదరాబాద్ 6% ఐటీ ఉద్యోగాల్లో 40% మంది హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుంటే అది కేవలం కేటీఆర్ గారి ఘనత. తప్పనిసరిగా తూచారకుండా దాన్ని పూర్తిగా అమలు చేసే ఒక సత్తా ఉన్న నాయకుడు కేటీ రామారావు గారు. కాబట్టి మీరందరూ కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకొని కేటీ రామారావుకు మద్దతు పలికే వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ 15 రోజులు ఒక ఇది ఒక మల్లుక ఉద్యమం. 2014 పూర్వం ఏదైతే ఉద్యమం చేసినామో ఇంత సాధించినాక కూడా వాస్తవంగా ఇవాళ మనం ఓటు అడిగే అవసరమే లేదు, అంతగానం పనిచేసినాం. కానీ ఈ చిల్లర రాజకీయ నాయకుల ఇవాళ వాళ్ళ చదువు వల్ల, వాళ్ళు చేసే ఇవాళ దుష్ప్రచారం వల్ల తిరిగి మనం ప్రజలను అప్రమత్తం చేసే ఒక అవసరం ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున మనం అందరం కూడా కంకణ బద్ధులమై గ్రామ గ్రామాన తిరిగి మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలియజేస్తూ